వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. నేను మీ ప్రియ రమేష్. ముందుగా హెడ్లైన్స్. సీఎం అమెరికా పర్యటనలో కర్ణాటక కాంగ్రెస్ నేతలు. మంత్రి బోసరాజు కుమారుడితో రేవంత్ ఫోటోలను ట్వీట్ చేసిన కృషాంక్. ఫార్మా కంపెనీల కోసం మా భూములు లాక్కోవద్దు. కొడంగల్ నియోజకవర్గంలోని 10 గ్రామాల ప్రజల ధర్నా. యాతనపల్లిలో పాడి రైతుల ఆందోళన. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్. ఆసిఫాబాద్ జిల్లాలో ప్రబలుతున్న విష జ్వరాలు. 2 రోజుల్లోనే 2 మృతి. కాసేపట్లో తుంగభద్ర నుండి 3 లక్షల క్యూసెక్కులు విడుదల. కర్ణాటకలోని పలు జిల్లాలకు హై అలర్ట్. బాసర క్షేత్రంలో శ్రావణ మాసం భానుసప్తమి వేడుకలు. భారీగా తరలివచ్చిన భక్తులు. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల రైతులకు కేసీఆర్ ఇచ్చిన కానుక సీతారామ ఎత్తిపోతలు కార్యరూపం దాల్చింది. కేసీఆర్ సంకల్పించిన గోదావరి కృష్ణా డెల్టాల అనుసంధానానికి అడుగు దూరంలో సీతారామ ప్రాజెక్టు నిలిచింది. కృష్ణా పరివాహకంలో నీళ్లు లేకపోయినా ఇకపై ఖమ్మం జిల్లాకు గోదావరి భరోసా ఇవ్వనుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు పూర్తి స్థాయి ట్రయల్ రన్ మొదలైంది. ఒకేసారి 3 పంప్ హౌజ్లు ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. ఏకకాలంలో బీజీ కొత్తూరు, పూసుగూడెం, కమలాపురం పంపులు నడుస్తున్నాయి. సీతారామ ప్రాజెక్టును 15 ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇక అశ్వాపురం దగ్గర నుంచి లిఫ్ట్ చేసిన గోదావరి జలాలు వైరా రిజర్వాయర్ కు తరలిస్తున్నారు. నాగార్జున సాగర్ కాలువల ద్వారా వైరా, సత్తుపల్లికి సాగు తాగునీరు అందనుంది. సీతారామ పూర్తి స్థాయి ఆయకట్టు 6.75 లక్షల ఎకరాలు. ఖమ్మం, భద్రాద్రి, సూర్యపేట, మహబూబాబాద్ జిల్లాలో 10 లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందనున్నాయి. అయితే కాంగ్రెస్ సర్కారు ప్రస్తుతం వైరా రిజర్వాయర్ వరకే సీతారామ లిఫ్టును పరిమితం చేసింది. సీతారామ ద్వారా పాలేరుకు గోదావరి నీళ్లు ఎత్తిపోయాలనేది కేసీఆర్ సంకల్పం. పాలేరు రిజర్వాయర్ నిండితే సాగర్ ఆయకట్టు పూర్తి భరోసా అందనుంది. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల రైతులకు కేసీఆర్ ఇచ్చిన కానుక సీతారామ ఎత్తిపోతలు కార్యరూపం దాల్చింది. కేసీఆర్ సంకల్పించిన గోదావరి కృష్ణా డెల్టాల అనుసంధానానికి అడుగు దూరంలో సీతారామ ప్రాజెక్టు నిలిచింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా ఫోన్ లైన్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాంబా, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా ప్రజలు చిరకాలంగా ఎదురుచూస్తున్నటువంటి గోదావరి జలాలను వరుసపెట్టేటువంటి కార్యక్రమం ఇవాళ అద్భుతమైనటువంటి దృశ్యంగా కనువిందు చేస్తుంది, కనుల ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గడిచిన 6-7 దశాబ్దాల కాలంగా గోదావరి జలాలు ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలను వరుసుకొని పోతా ఉంటాయి తప్ప ఒక చుక్క కూడా ఈ జిల్లా ప్రజలు వాడుకున్న పాపాన పోలేదు. చిన్న చిన్న ప్రాజెక్టులను నిర్మించేందుకు ప్రయత్నం జరిగినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఈ జిల్లాకు నీటిని తీసుకొచ్చేందుకు ఒకటి కూడా జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత 2008లో జలయజ్ఞం జరిగినప్పుడు నిర్మించినటువంటి ప్రాజెక్టులు కేవలం కాంట్రాక్టర్లను మెయిల్ చేసేందుకు జరిగినటువంటి ప్రాజెక్టులుగా ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు విమర్శలు చేసేటువంటి సందర్భం కూడా చూసాం. అట్లాంటి రోజుల నుంచి స్వరాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ నీళ్లు తెలంగాణకే దక్కాలన్నటువంటి సంకల్పంతో నాటి ముఖ్యమంత్రి తెలంగాణ సాధకులు కేసీఆర్ చేపట్టినటువంటి ఒక బృహత్పర కార్యక్రమంలో ఒక భాగంగా సీతారామను కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే సీతారామకు సంబంధించినటువంటి అన్ని రకాల పనులు పూర్తయిపోయి ట్రయల్ రన్ నిర్వహించాల్సినటువంటి పరిస్థితి మిగిలి ఉంది. ఆ రోజు ఎన్నికలకు పోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఒక్కొక్క పంప్ హౌజ్ ను ట్రయల్ రన్స్ నిర్వహించుకుంటూ ముందుకొచ్చేశారు అధికారులు. పూర్తి స్థాయిలో సీతారామన్ ఇవాళ 3 పంప్ హౌజ్లను ఏకకాలంలో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. మొత్తం 3 పంప్ హౌజ్లు ప్రస్తుతం నిర్మాణం జరిగి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి దగ్గర నుంచి నీటిని లిఫ్ట్ చేసిన తర్వాత బీజీ కొత్తూరుకు తీసుకొస్తారు. అక్కడ నుంచి లిఫ్ట్ చేస్తారు. ఆ తర్వాత ములకలపల్లి మండలంలో ఉన్నటువంటి పూసుగూడెం లిఫ్ట్ కు తరలిస్తారు. 2 లిఫ్ట్ పూసుగూడెం ఉంటుంది. పూసుగూడెం నుంచి 3 లిఫ్ట్ కమలాపురం ఉంటుంది. ఇప్పుడు ఏకకాలంలో 3 లిఫ్టులను పనిచేసేలాగా అధికారులు సిద్ధం చేశారు. ఇవాళ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. 15 ఆగస్టు ఈ సీతారామ ప్రాజెక్టు యొక్క తొలి ఫలితాన్ని అధికారికంగా ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ముఖ్యమంత్రి కూడా ఈ జిల్లాకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తంగా చూస్తే భద్రాచలం పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గోదావరి నీటిని ఒడిసిపట్టి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలకు, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మొత్తం 3,25,000 ఎకరాల పైచిలకు, సాగర ఆయకట్టుకు, అట్లాగే మహబూబా జిల్లాలో ఉన్నటువంటి 1,50,000 ఎకరాల దాకా, అట్లాగే సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి 1,00,000-1,05,000 ఎకరాలకు ఓవరాల్ గా చూసినప్పుడు 6,75,000 ఎకరాల నికర ఆయకట్టుతో పాటు మరొక 3,00,000 ఎకరాలు, అంటే 10,00,000 ఎకరాలకు సాగునీరు అందించేటటువంటి లక్ష్యంతో సీతారామ ఆ రోజు శంకుస్థాపన చేయటం, ఆ తర్వాత పనులు వడివడిగా జరగడం చూసాం. ఆ తర్వాత ప్రారంభోత్సవం జరిగినటువంటి పరిస్థితుంది. ఇప్పుడు ఆ కాలువలన్నీ కూడా గోదావరి జలాలతో నిండుగా కనిపిస్తా ఉన్నటువంటి కనువిందైనటువంటి దృశ్యం. ఇప్పుడు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి కార్యక్రమం, చేపట్టేటువంటి కార్యక్రమం ఏమంటే, పూర్తి స్థాయిలో ఏదైతే కేసీఆర్ ప్రతిపాదించినటువంటి సీతారామ ప్రాజెక్టుకు భిన్నంగా, కేవలం నేనుకూరు దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి ఒక లింక్ కెనాల్ ద్వారా వైరా రిజర్వాయర్ ని నింపి కేవలం సత్తుపల్లి అట్లా వైరాకు మాత్రమే నీళ్ళిచ్చేందుకు అవకాశం, వెసులుబాటు కలుగుతుంది. కానీ ఆ మిగతా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతాంగానికి ఈ ఫేజ్ లో, మొదటి ఫేజ్ లో నీరందేటువంటి ఆస్కారం లేకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. సాక్షాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కేసీఆర్ ప్రతిపాదించినటువంటి ప్రాజెక్ట్ లో ఇల్లందు, పినపాక నియోజకవర్గాలకు సంస్థ స్థానం ఉంది. అక్కడ దాదాపు 2,00,000 పైచిలకు ఎకరాలకు నీరందాల్సినటువంటి ఆస్కారం ఉంది. ఆ దిశగా డిమాండ్ కనిపిస్తుంది. మొత్తంగా 3 పంప్ హౌజ్లు ఏకకాలంలో రన్ కావటం, కేవలం ఇప్పుడు 2 మోటార్లు 2 పంపులను మాత్రం సిద్ధం చేశారు. ఒక్కొక్క మోటారు 1,500 క్యూసెక్ల నీటిని ఎత్తిపోసేటువంటి సామర్థ్యం కలిగినటువంటి మోటార్లు ఉన్నాయి. అంటే 2 పంపులు 2 మోటార్లు కనుక ఏకకాలంలో పనిచేస్తే 3,000 క్యూసెక్ల నీరు గోదావరి నుంచి లిఫ్ట్ చేసేటువంటి ఆస్కారం కనబడుతుంది. ప్రస్తుతం దాదాపు 4 రోజులుగా గోదావరి దగ్గర అత్యధిక ఫ్లడ్ పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గోదావరి నుంచి దిగువకు ధవళేశ్వరం మీదుగా సముద్రం పాలవుతున్నటువంటి 100 టీఎంసీల నీరు పోతా ఉంది. ఈ లిఫ్ట్ చేసినటువంటి అయితే ఈ నీటితో భద్రాద్రి జిల్లాలో, ఖమ్మం జిల్లాలో 2 పంటలకు పుష్కలమైనటువంటి సాగునీరు అందించేటువంటి ఆస్కారం ఏర్పడుతుంది. అందులో భాగంగానే ఈ సీతారామకు నా కేసీఆర్ శంకుస్థాపన చేసి సంకల్పించి దీన్ని ముందుకు తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ నీటిని, గోదావరి నీటిని తీసుకొస్తే సాగర్ డెల్టాలో ఉన్నటువంటి అన్ని చెరువులు, అన్ని రిజర్వాయర్లను నింపుకునే వెసులుబాటు కలుగుతుంది. అట్లాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోటువంటి, కేవలం అది గోదావరి బేసిన్, ఆ బేసిన్ ఉన్నటువంటి చిన్న మధ్యతరగతి మొత్తం చెరువులతో పాటు చిన్న చిన్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నింపుకునేటువంటి ఆస్కారం దొరుకుతుంది. కాబట్టి ఈ రెండు అనుసంధానం చేయాలనేటువంటి లక్ష్యం ఆనాడు కేసీఆర్ సంకల్పించారు. అయితే పాలేరుకు గనక నీటిని తీసుకెళ్లినట్లయితే, ఏదైతే కేసీఆర్ మొదట ప్రతిపాదించినటువంటి సీతారామ మొత్తం 3 పంప్హౌజ్ల ద్వారా లిఫ్ట్ చేసి పాలేరుకు నీటిని తీసుకెళ్లినట్లయితే కనుక మొత్తం ఖమ్మం జిల్లా నెత్తిన నీటి కుండ పెట్టినట్టు ఉంటుంది. పాలేరు నుంచి మొదలు పెడితే కిందికి, పాలేరు అనేది ఖమ్మం నల్గొండ జిల్లాల సరిహద్దులో ఉండేటువంటి ఖమ్మం జిల్లాకు ముఖద్వారంగా ఉంటుంది. అక్కడి నుంచి ప్రతి ఎకరానికి నీరు పారేటువంటి ఆస్కారం ఉంటే నేలకొండపల్లి, కూసుమంచి, తిరుమలాయపాలెం లాంటి మండలాలకు కూడా గోదావరి జలాలు వెళ్ళేటువంటి ఆస్కారం ఉంటుంది. అక్కడి నుంచి మొదలుకుంటే మధుర ఎర్రపాలెం వరకు కూడా గోదావరి నీటిని తీసుకెళ్లొచ్చు. అది బేసిన్ కాకపోయినప్పటికీ కూడా సాగర్ నీటిలో మొన్నటిదాకా మనం చూసాం, సాగర్ ఆయకట్టులో నీళ్లు లేనటువంటి పరిస్థితులు మనం చూసాం. ఆ దుర్భరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మొన్న ఆగస్టు మొదటి వారం దాకా కూడా సాగర్ నిండుతుందా లేదా, సాగర్ కి నీళ్లు వస్తాయా లేదనేటువంటి డైలమా, డోలాయమాన పరిస్థితి మనం చూసాం. ఎగువన నీరు కురి వర్షాలు పడితే తప్ప, నాగార్జున సాగర్ ఎగువన ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ నిండి కిందికి వస్తే తప్ప నీరు వచ్చే పరిస్థితి లేదు. అటువంటి నేపథ్యంలో కేసీఆర్ చేపట్టినటువంటి ఈ సీతారామ పూర్తి అయితే కనుక నేరుగా పాలేరుకు తీసుకెళ్తే ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడు నీరు అవైలబిలిటీ ఉంటే అప్పుడు లిఫ్ట్ చేసుకోవచ్చు. అయితే నీటిని నిల్వ చేసేందుకు కూడా ఇక్కడ ఒక బ్యారేజ్, సీతమ్మ బ్యారేజ్ అనేది ప్రతిపాదన చేశారు. అశోపురం మండలం, దుమ్ముగూడెం మండలాల మధ్య పాత కాటన్ ద్వారా నిర్మించినటువంటి బ్యారేజ్ కి ప్యారలల్ గా ఇంకొక బ్యారేజ్ నిర్మిస్తున్నారు. అక్కడ ఎప్పుడు 2-3 టీఎంసీల నీరు, దాదాపు 16 టీఎంసీల నీరు నిల్వ ఉండేలాగా ఏర్పాటు చేశారు. దాదాపు మొత్తం 67 టీఎంసీల నీటిని సీతారామదావగా సద్వినియోగం చేసుకోవచ్చు. 9,000 క్యూసెక్ల సామర్థ్యం కలిగినటువంటి కాలువలు కూడా నిర్మించి కేసీఆర్ సిద్ధం చేసి ఉంచారు. ఏవైనా తెలంగాణ రైతాంగానికి ఏదైతే గుడ్ న్యూస్ చెప్పారో, ఇవాళ ఖమ్మం జిల్లా, భద్రాద్రి జిల్లా రైతాంగానికి కూడా ఒక శుభదినంగా చెప్పుకోవచ్చు. ప్రియ రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్స్. ఇక ఇటీవల మిడ్ మానేనూరు నుండి రంగనాయక సాగర్ కు నీటిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో కాలువలకు నీటిని వదిలేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఇరిగేషన్ అధికారులకు సూచించారు. సిద్దిపేట ఇరిగేషన్ ఎస్సీ బసవరాజ్, ఈఈ గోపాలకృష్ణతో హరీష్ రావు ఫోన్ లో మాట్లాడారు. ప్రస్తుతం రంగనాయక సాగర్ లో 2.3 టీఎంసీల నీరుంది. 3 టీఎంసీల పూర్తి సామర్థ్యం వరకు నీటిని నింపాలన్నారు. రిజర్వాయర్ల నుండి కాలువలకు నీటిని విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. అదేవిధంగా కాలువల్లో మట్టి, పిచ్చిగడ్డి, తుంగ పేరుకుపోయిందని వెంటనే తొలగించాలన్నారు. పంటలకు సకాలంలో సాగునీరు ఇవ్వాలని సూచించారు ఆయన.
ఇక ఫార్మా కంపెనీల కోసం తమ భూములను తీసుకోవద్దంటూ కొడంగల్ నియోజకవర్గంలోని 10 గ్రామాల ప్రజలు ధర్నా చేపట్టారు. బొమ్రాస్పేట మండలం హకీంపేటలో ధర్నాకు దిగారు. ఫార్మా కంపెనీల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 3,000 ఎకరాలను సేకరించనుంది. దీనిలో భాగంగా 630 ఎకరాల సేకరణకు తొలి నోటిఫికేషన్ జారీ చేసింది. అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదన్నారు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. ఐటీ, టెక్స్టైల్స్, ఫ్యాబ్ సిటీ లాంటివి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. వాటి ద్వారా యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. అంతేకాని ప్రజలను ఇబ్బందులకు గురి చేసే ఫార్మా, సిమెంట్ కంపెనీలను ఇక్కడకు తీసుకురావద్దని పట్నం నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ గారి ప్రభుత్వం తీసినటువంటి రైతు సంక్షేమ కార్యక్రమాల వల్ల ప్రతి సంవత్సరం వికారాబాద్ జిల్లాలోనే అత్యధికంగా వరి పంట పండించిన కాన్సెన్స్ ఏదంటే కొడంగల్ అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. 60,000 ఎకరాలలో వరి పంట పండించి రికార్డు స్థాయిలో పండించినారు. అట్లాంటి పొలాలు ఉన్నటువంటి కొడంగల్ ప్రాంతంలో మీరు ఒక ఫార్మా సిటీ, ఫార్మా కంపెనీ తెచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున పొల్యూషన్ వచ్చేటట్టు, ఆ ఫార్మా కంపెనీ వస్తే అక్కడ మహేశ్వరంలో, ఇబ్రాహీంపట్నంలో ఫార్మా కంపెనీలు పెడితే ధర్నా చేసి ఆఫీసర్లను బెదిరించి ఎలగొట్టి అక్కడి నుంచి తరిమేసిన ఫార్మా కంపెనీలు తీసుకొచ్చి మన కొడంగల్లో ఇక్కడ ఉన్నటువంటి రైతులు అమాయకులు కాబట్టి ఇక్కడైతే ఎవరు ఏమన్నారని చెప్పి ఈ కొడంగల్ ప్రాంతంలో ఫార్మా కంపెనీ పెడితే ఊకునేది లేదని చెప్పి రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే పోలేపల్లి ఎల్లమ్మ సాక్షిగా చెప్తా ఉన్నాం, మేము ఎప్పుడు కూడా రైతులకు అండగా ఉంటాం. గత ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతుల కోసం పనిచేసిన ప్రభుత్వం. ఈరోజు రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా 24 గంటల కరెంట్ ఇచ్చినాం, పండించిన పంట కూడా పొలాల్లో కొనుక్కున్నాం. అట్లా పనిచేసి రైతులకు అండగా ఉన్నాం. కానీ ఈ ప్రభుత్వం గెలిచిన తర్వాత ఒక పక్కనేమో నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు తీసుకొచ్చి రైతులకు నీళ్ళు ఇస్తా అంటున్నాడు, ఒక పక్కనేమో భూములు గుంజుకుంటాంటున్నాడు. మరి నీళ్ళు తీసుకొచ్చి ఏమి చేస్తారు, వ్యవసాయానికి ఎక్కడ వాడుకుంటారు? అంటే మీరు ఒక పద్ధతి ప్రకారంగానే ఫార్మా కంపెనీల కోసమే కొడంగల్ నారాయణపేట ప్రాజెక్టు తీసుకొచ్చినట్టు కనబడతా ఉంది. ఇది రైతుల కోసం కాదు, ఈ ప్రాజెక్టు తీసుకొచ్చి ఫార్మా కంపెనీలకు నీళ్ళు ఇచ్చి ఇక్కడ ఫార్మా కంపెనీలు పెట్టారని చూస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తూ ఉన్నాం, ఈ కొడంగల్ ఉన్న పేద ప్రజల, పేద రైతుల భూమి ఒక ఎక్కడ కూడా తీసుకుంటే పార్టీ పరంగా ధర్నా చేస్తాం. అన్ని పార్టీలు ఉన్నారు. ఇది ఎందుకంటే మీరందరూ ఏదో ఒక పార్టీ ఉన్నదని కాదు, అన్ని పార్టీలు, అన్ని వ్యక్తులు, అంత రైతులంతా ఏకమైతే తప్ప ఇది మనకు సాధ్యమయ్యేది కాదు. ఏదో రాజకీయం చేయడానికి రాలే ఇక్కడికి మనం. ఎందుకంటే ఒక ఫార్మా కంపెనీ వస్తే ఎంత నష్టపోతారో అక్కడ చూసినాం కాబట్టి, పటంచెరులో చూసినాం, గత జడ్చెర్లలో పక్కన జడ్చెర్లు ఇప్పుడే సోదరుడు చూపించినాడు. తాగనీకి నీళ్లు కూడా దొరకాయి మీకు, పొల్యూషన్ నీళ్లు, పశువులకు మేత దొరకది, పంటలు పండవు, మొత్తం ఎడారి ప్రాంతంగా మారుతుంది ఈ 5-6 ప్రతి గ్రామాల ప్రజలు. కాబట్టి మీ అందరు ఏకతాటి మీద ఉండండి, పార్టీలకు అతీతంగా అందరు పోరాటం చేస్తే తప్ప ఏదో రాజకీయం కాదు, ఎలక్షన్ కోసం కాదు, ఇది మీ యొక్క భూమి హక్కు కోసం మీ యొక్క హక్కుకు పోరాడుతున్నారు కాబట్టి మీ రైతుల తరఫున మేమందరం కూడా మద్దతు ఇస్తాం. కాబట్టి మీరందరూ కూడా ఏకతాటి మీద ఉండి పోరాటం చేయండి. ఆ కంపెనీలు ఎట్లా వస్తాయో మేము కూడా అండగా ఉంటాం, చూస్తాం, ఇక్కడ నుంచి తరిమి కొడతామని మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదంటూ పాడి రైతులు మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో పాడి రైతులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. 2 నెలల నుంచి పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. ఇక విజయ డైరీలో వచ్చే లాభాలను ప్రతి పాడి రైతుకు సమానంగా అందించాలని వారు కోరారు. ఉన్నప్పుడు 15 రోజులకొకసారి పాల బిల్లులు ప్రతి నెలకు 2 సార్లు విజయ డైరీ అయిన ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయ డైరీ తెలంగాణ రాష్ట్రంలోని గత 8 సంవత్సరాల నుంచి మన లక్షెట్పేట డైరీ కూడా ఇక్కడే ఉంది. మన మంచిర్యాల జిల్లాలో లక్షెట్పేట డైరీకి మంచిర్యాలలో ఉన్నటువంటి పాడి రైతులందరూ కూడా సొసైటీలుగా ఏర్పరచుకొని అన్ని సొసైటీల నుంచి లక్షెట్పేట వరకు ప్రత్యేకంగా ప్రతిరోజు ప్రతినిత్యం పాడి రైతులు పోస్తున్నటువంటి పాలకు 15 రోజులకొకసారి చెల్లించాల్సిన బిల్లులు ఇప్పటి వరకు 2 నెలలకొకసారి చెల్లిస్తుంది గవర్నమెంటు. అదే మా పాడి రైతులు 15 రోజులకొకసారి చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఈరోజు ఇక్కడ రాస్త రోక నిర్ణయించడం జరిగింది. ఈ పాడి రైతుల బిల్లులు వెంటనే చెల్లించాలని మరియు పాడి రైతులకు ప్రత్యేకంగా ప్రభుత్వము ఏదైతే ప్రోత్సాహకం కింద లీటర్కు 5 రూపాయల ఇన్సెంటివ్ ఇస్తానని ఒప్పుకుందో అది ప్రభుత్వం వచ్చి గత 8 నెలలైనా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వము ఏమాత్రం స్పందించకుండా ఈరోజు వరకు కూడా 5 రూపాయల ఇన్సెంటివ్ను
ఎప్పుడు ఇస్తాం అనేది డేట్ కూడా కనీసం చెప్పటం లేదు. అదేవిధంగా రైతులకైతే ఏ విధంగా రైతు బీమా సౌకర్యం ఉందో పాడి రైతు బీమా సౌకర్యం కూడా కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుచున్నాము. ఇక యూట్యూబ్ మాజీ సీఈఓ సుశాంత్ బుజ్కీకి మరణ వార్త చాలా బాధ కలిగించిందన్నారు పిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అత్యంత డైనమిక్గా ఉండే బుజ్కీకి ఎంతో తెలివైన వారని, ఆమెతో పలు సందర్భాల్లో మాట్లాడటం ద్వారా చాలా నేర్చుకున్నానని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. బుజ్కీకి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులు, స్నేహితులకు కేటీఆర్ సంతాపం తెలియజేశారు. ఇక ఆయన ఏ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదు, కానీ దర్జాగా ఎమ్మెల్యేని అంటాడు. ఆయనకు ఎలాంటి ప్రోటోకాల్ లేదు, కానీ అధికారులతో సమీక్షలు చేస్తుంటారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలే కాదు, అన్ని అధికారిక కార్యక్రమాలు ఆయనే నిర్వహిస్తారు. కానీ ఆయన ఎమ్మెల్యే కాదు కదా, కనీసం వార్డు మెంబర్ కూడా కాదు. మరెవరైనా ఎందుకలా అధికారం చెలాయిస్తున్నాడంటారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. నేను సస్పెండ్ ఎమ్మెల్యే అండి, కాకినాడ ఎమ్మెల్యేను. హలో సో, ఇమీడియట్ తీసేసి అసలు ఇక్కడ ఉంచకుండా బయటకు వేసేసాను. ఈ ఎమ్మెట్ ఎక్కడ ఉంచకూడదు. విన్నారుగా, నేను సత్తుపల్లి ఎమ్మెల్యేను మాట్లాడుతున్నా అంటూ ఆదేశాలు జారీ చేస్తున్న సారు వారి పేరు మట్టా దయానంద్. ఊరు ఖమ్మం జిల్లా సత్తుపల్లి. సదరు దయానంద్ సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాఘమయ్యి భర్త మాత్రమే. అంతే తప్ప ఈయన ఎమ్మెల్యే కాదు. కానీ నేనే ఎమ్మెల్యేనంటూ అధికారమంతా సారే చెలాయిస్తున్నారు. ఏ నియోజకవర్గంలోనైనా ఎన్నికైన ఎమ్మెల్యే అధికారిక కార్యక్రమాలు, రివ్యూలు, సమీక్షలు, ప్రారంభోత్సవాలు, తనిఖీలు చేస్తుంటారు. ఒకవేళ ఎమ్మెల్యే అందుబాటులో లేని పక్షంలో ఏదో ఒక ప్రోటోకాల్ ఉన్న ప్రజాప్రతినిధులు, నామినేటెడ్ పదవులున్న నాయకులు పాల్గొంటారు. కానీ సత్తుపల్లిలో మాత్రం ఈ నిబంధనలన్నీ తుంగలు తొక్కేశారు. ఆ నియోజకవర్గానికి ఆయనే మంత్రి, ఆయనే ఎమ్మెల్యే. ఒక్క మాటలో చెప్పాలంటే సత్తుపల్లికి సామంతరాజుగా కొనసాగుతున్నారు మట్టా దయానంద్. ఆయన చెప్పిందే వేదం, చేసిందే చట్టం. ఇంత అధికారం చెలాయిస్తున్న ఈయన గారికి ఎలాంటి పదవి లేదు, కానీ ప్రభుత్వ పథకాలన్నింటిలోనూ వేలు పెడతాడు. ఎన్జీఆర్ కాలువ నుంచి నీళ్లు విడుదల చేస్తారు. ప్రభుత్వ ఆసుపత్రులు, హాస్టళ్లు, పాఠశాలలన్నీ ఆయనే తనిఖీ చేస్తారు. అధికారులందరినీ పిలిచి ఏకంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులోనే సమీక్ష నిర్వహిస్తారు. ఇది నిబంధనలకు విరుద్ధమైన, పట్టించుకున్న నాథుడే లేరు. సమీక్షకు రాకుంటే బదిలీలవుతాయన్న భయం, ఎక్కడ సస్పెండ్ చేస్తారన్న ఆందోళన, గత్యంతరం లేక మౌనంగా భరిస్తున్నారు అధికారులు కూడా. అంతర్గతంగా అధికారమంతా దయానందే చెలాయిస్తారని సత్తుపల్లిలో చర్చ నడుస్తోంది. అది నాలుగు గోడలకు పరిమితమైతే పర్వాలేదు, కానీ ఇలా బహిరంగంగా అధికారం చెలాయించడంపై సర్వత్రా విమర్శలుస్తున్నాయి. ప్రభుత్వ పరంగా జరిగే ప్రారంభోత్సవాలు ఆయన ఎలా చేస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే అధికారాలను భర్త వాడుకోవడం నిబంధనలకు విరుద్ధమని తెలిసినా అవేవి పట్టించుకోవడం లేదు. మట్టా దయానంద్ తీరు అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నా మంత్రులెవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇక కలెక్టర్ కూడా ప్రోటోకాల్పై పెద్దగా దృష్టి పెట్టిన దాఖలాలు కనిపించలేదు. ఇంత చర్చ జరుగుతుంది కాబట్టి దయానంద్ ఇప్పటికైనా తన పెత్తనమాపుతారా, లేక ఇదే తనతో కొనసాగిస్తారో చూడాలి మరి. ఇక మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పిఎస్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సెక్యూరిటీ గార్డు గోపిని అతివేగంతో వచ్చిన కారు ఢీకొట్టింది. ప్రమాదంలో గోపికి అక్కడక్కడికే మృతి చెందాడు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇక హైదరాబాద్ లో వెస్ట్ జోన్ లో పోలీసులు రెచ్చిపోయారు. న్యూసెన్స్ కేసులో అరెస్ట్ చేసిన వారిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. మధురానగర్ పిఎస్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అయితే బోనాల సందర్భంగా యూసఫ్ గుడలో గంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది. అర్ధరాత్రి ఓ ఇంటి ముందు న్యూసెన్స్ చేయడంతో నవీన్ యాదవ్ డ్రైవర్ తో పాటు వంట మనిషిని పోలీసులు అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. నవీన్ యాదవ్ పేరు చెప్పాలని పంచగుట్ట ఏసీపీ 2 రోజుల పాటు హింసించారని బాధితులు ఆరోపించారు. అయితే పోలీసుల తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అటెంప్ట్ టు మర్డర్ కేసు ఎలా వర్తిస్తుందని ప్రశ్నించిన నాంపల్లి కోర్టు నిందితుల అరెస్ట్ రిమాండ్ ను రిజెక్ట్ చేసింది.